ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా గణతండ్రి సర్వకృపానిధివైన మా దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సృష్టికర్త మరి ఒకసారి మీ పిల్లల మధ్యలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు మీ పిల్లలకు మీ మాటలు మీ మనస్సు వివరించుటకు సహోదరులను మరలా పురికొల్పి వారి మనసులో గొప్పదైన ఆలోచన పుట్టించి వారికి మీరు సహాయం అనుగ్రహించి తండ్రి మీ బిడ్డలకు మీ వాక్య జ్ఞానాన్ని వినిపింపజేయుటకు ఈ విధంగా ఈ సభలో మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి ప్రభా మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని వినిపించడానికి గాను మీ సన్నిధిలో మీ ఎదుట నేను నిలువబడి ఉన్నాను ప్రభ నన్ను మరుగు చేసి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ పిల్లలకు కావాల్సినటువంటి మాటలు ప్రభ మీ పిల్లలకు మీ వాక్యం ద్వారా అనుగ్రహించుటకు సహాయం అనుగ్రహించమని మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు సూటిగా ఈ రాత్రి ఈ మూడు రాత్రులు మీరు మాట్లాడండి ప్రవ్వ ఈ మాటల ద్వారా మీకు మాత్రమే మహిమ రావాలి మీ పిల్లలందరూ మీ తట్టు తిరగాలి మీకు ఇష్టమైన మార్గాలలో మీ పిల్లలముగా మేము ఎప్పుడూ నడవాలి తండ్రి అట్టి జ్ఞానము వివేకము మా అందరికీ అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలరా దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒక్కసారి ఈ పెదగరువు ప్రాంతంలో లోదరన్ సంఘ సభ్యులందరి సమక్షంలో దేవుని సేవకుల సమక్షంలో సంఘ పెద్దల సమక్షంలో పరిసర ప్రాంత ప్రజలందరి సమక్షంలో దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా తండ్రికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవునామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియుల ఒక ప్రత్యేకమైన ఆలోచనాత్మకమైన అంశంతో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి దేవుని యొక్క మనసును ఆలోచింప ఆలోచించడానికి ఈరోజు మనందరం ఇక్కడ కూడి ఉన్నాం దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఈ ప్రపంచం అనుకు అనుకుంటున్నంత సులువు మాత్రం కాదు ఒక మొక్కలోనో ఒక మాటలోనో ఒక చూపులోనో అర్థమైపోయేవాడు దేవుడు కాడు దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది కొంత సమయాన్ని మనం కేటాయించాల్సి ఉంటుంది మనస్సును కేంద్రీకరించి ఆ మార్గంలో నడవాల్సి ఉంటుంది ఆయన అర్థమైతే ఆ సంతోషం వేరు ఆ ఆనందం వేరు సంవత్సరాలు గడిచిపోతున్న భార్యాభర్తల మధ్యలో కొన్ని మాటలు మనకు వినబడుతూ ఉంటాయి నువ్వు నాకు అర్థం కావయ్యా బాబు అంటది ఎవరిని భర్తని ఇరవై ముప్పై ఏళ్ళ కాపురం తర్వాత కూడా ఈ జన్మకు నువ్వు నాకు అర్థం కావంటాడు ఎవరిని భార్యని డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి వెనక్కి పెట్టను బాగా ఇప్పుడు ఈ భార్య భర్తలిద్దరికీ ఒకరొకరు అర్థమే కావట్లేదట ఒక మనిషే మనకి అంత ఈజీగా అర్థం కాకపోతున్నప్పుడు దేవుడు అంత ఈజీగా ఎలా అర్థమైపోతాడు మీరు ఆలోచించండి ఒక మనిషిని అర్థం చేసుకోవడమే కష్టమైపోతుంది మరి దేవుడు ఈజీగా అర్థమైపోతాడా అర్థం కాడు కదండి చదవాలి దేవుడి గురించి కూడా తెలుసుకోవాలి మనం ఒక మనిషి గురించి మాట్లాడుతూ అంటాం నీ జీవితం మొత్తం నేను చదివేశాను రా అంటాం నీ గురించి మొత్తం నాకు తెలుసు నేను ఎప్పుడో చదివేశాను నిన్ను నేను ఎప్పుడో చదివేశాను నేను అంటే ఒక మనిషిని మనం చదవగలమా మరి ఎందుక మాట్లాంటున్నావు నన్ను మీరు చదవగలరా మిమ్మల్ని నేను చదవగలనా చదవగలం ఎలా జీవితాన్ని క్లియర్గా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళేంటో మనకు అర్థమవుతుంది అదే మనం వాళ్ళని చదవడం అంటే అప్పుడు మనం వాళ్ళ ఇష్టాలు తెలుసుకుంటాం వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాం వాళ్ళ ఆలోచనలు తెలుసుకుంటాం వాళ్ళు ఏంటో తెలుసుకుంటాం వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతామో తెలుసుకుంటాం వాళ్ళకి ఎలా ఉంటే నచ్చమో తెలుసుకుంటాం ఇవన్నీ కూడా మనం వాళ్ళని చదవడం అని మాట్లాడతాం మరి ప్రియులరా దేవుణ్ణి ఎంతమంది తెలుసుకున్నారు దేవుడు ఎంతమందికి అర్థమయ్యాడు దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి ఇక్కడ మీకు విషయం చెప్తాను భర్తను లేదా భార్యను తెలుసుకోవడం అంటే ఏంటి వాళ్ళని చదవడం అంటే ఏంటి వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఏంటి అన్యోన్య కాపురాలకి అన్యోన్యంగా లేని కాపురాలకి వ్యత్యాసం ఏంటి పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతున్నాయి సమాజంలో కానీ ఆ పెళ్ళిళ్ళన్నీ నిలబడటం లేదు ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు అమ్మని నాన్నని విడిచిపెట్టి ఎవరో కొత్త వ్యక్తిని పెళ్లి చూపుల్లో చూసి వెంటనే పెళ్లి చేసేసుకుని పరిచయం లేని ఆ కుటుంబంలోనికి అడుగుపెట్టిన అమ్మాయి అక్కడ ఒంటరిగా ఆ భర్తతో కాపురం చేస్తూ హ్యాపీగా ఉందా హ్యాపీగా లేదా సంతోషంగానే ఉందా సంతోషంగా లేదా ఎలా ఉంది అని అంటే కొందరు మాత్రమే సంతోషంగా ఉంటారు కొందరు మాత్రం సంతోషంగా ఉండరు ఒక 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 విధంగా చెప్పాలంటే ఎక్కువ మంది సంతోషంగా ఉండరు తక్కువ మంది మాత్రం సంతోషంగా ఉంటారు అలాని భర్తలందరూ సంతోషంగా ఉంటున్నారా అని అంటే ఎక్కువ మంది సంతోషంగా లేరు తక్కువ మంది మాత్రమే సంతోషంగా ఉన్నారు ఈ సంగతి మనకు బాగా తెలుసు సమాజంలో మనం చూస్తున్నాం చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు వివరిస్తుంటే తట్టుకోలేనంతగా బాధలు ఉంటున్నాయి పెళ్ళికి ముందున్నట్టుగా పెళ్ళి తర్వాత వాళ్ళు ఉండరు పెళ్లికి ముందున్నట్టుగా వాళ్ళ మాటలు పెళ్లి తర్వాత ఉండవు పెళ్లికి ముందున్నట్టుగా వాళ్ళ ఆలోచనలు పెళ్లి తర్వాత ఉండవు ఆయన మనాలు కూడా చెప్తుంటారు కదా పెళ్లినాడు మాటలు విడాకుల నాడు ఉండవని అంతే కదా పెళ్లినాటి మాటలు పెటాకుల రోజున ఉండవట అంతే పెళ్లి టైంలో ఒకలా ఉంటాయి మాటలు పెటాకుల టైంలో మరోలా ఉంటాయి మాటలు అసలు ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణం ఏంటి ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణం ఏంటి ఈ అబ్బాయి అమ్మతో బాగానే ఉంటాడు చెల్లితో బాగానే ఉంటాడు అక్కతో బాగానే ఉంటాడు భార్యతో మాత్రం ఎందుకు బాగలేడు అదొక క్వశ్చన్ మార్క్ ఈ అమ్మాయి అన్నయ్యతో బాగానే ఉంటుంది నాన్నతో బాగానే ఉంటుంది తమ్ముడితో బాగానే ఉంటుంది భర్తతో మాత్రం ఎందుకు బాగలేదు ఇదొక క్వశ్చన్ మార్క్ సో ఈ రెండు క్వశ్చన్ మార్క్స్కి మన ఆన్సర్స్ అర్థమైతే వాళ్ళు ఎందుకు అన్యోన్య దాంపత్యం యొక్క అన్యోన్య దాంపత్యం అనే యొక్క ఆ స్థితిలోనికి అడుగు పెట్టలేకపోయారు ఎందుకు వీళ్ళ మధ్య అన్యోన్యత లేకుండా పోయింది ఎందుకు వీళ్ళు సంతోషంగా లేరు ఎందుకు వీళ్ళు ఆనందంగా లేరు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అదేమంటే ఈ భర్త తన భార్యను సరిగా చదవలేకపోయాడు సరిగా చదవని వాడు పాస్ అవుతాడా పాస్ అవుతాడా పాస్ అవుడు సరిగా చదవని వాడు భార్య మనసు గెలుచుకోగలుగుతాడా గెలుచుకోలేడు ఈ భార్య ఆ భర్త మనసు సరిగా చదవలేకపోయింది సరిగా చదవని వాళ్ళు పాస్ అవ్వరు సో భర్త మనసు సరిగా భార్య చదివి ఉంటే భర్తను ఎలా సంతోషపెట్టగలను అని వన్ మినిట్ ఆలోచిస్తే వాళ్ళ మధ్య అన్యోన్యత ఖచ్చితంగా పెరుగుతుంది నేను భార్యను ఎలా సంతోషపెట్టగలను అని వన్ మినిట్ ఆలోచిస్తే వాళ్ళ మధ్య ఏం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం అనేది పెరుగుతుంది వాళ్ళ సంసార జీవితం చక్కగా సాగిపోతుంది నేను నా భార్యను ఏ విధంగా సంతోషపెట్టగలను నేను నా భర్తను ఏ విధంగా సంతోషపెట్టగలను అనే ఒక్క ఆలోచన వాళ్ళ కుటుంబం మొక్కలు కాకుండా కాపాడుతుంది వాళ్లను వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఇస్తుంది వాళ్ళు సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది కానీ చాలామందిలో వాళ్ళ నుంచి నేను సంతోషాన్ని పొందుకోవాలి తప్పితే నా నుంచి వాళ్ళకి ఎలాంటి సంతోషాన్ని అందివ్వడం అనేది జరగదు అనేటువంటి భావన ఉండడం వలన ఈ అన్యోన్యత అనేది కరువైపోయి వాళ్ళ మధ్యలో విద్వేషాలు వైషమ్యాలు క్రోధం కోపం ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళ జీవితాలు అయిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న జీవితంలో అరవై లేదా డెబ్బై ఏళ్ళ జీవితంలో ఒక మనిషిని అర్థం చేసుకోవడానికే మనకి కుదరట్లేదు మరి దేవుణ్ణి అర్థం చేసుకోవడం దేవుణ్ణి సంతోషపరచడం అదేమైనా ఈజీయా అదేమైనా ఈజీ అనుకుంటున్నారా అదొక పెద్ద సబ్జెక్ట్ ఆ కన్న తండ్రి కళలను పండించటం అనేది అదొక సబ్జెక్ట్ అది సో అది మనం అర్థం చేసుకుంటే ప్రియులరా మీరందరూ దేవునికి నచ్చేస్తారు మీ అందరూ దేవునితో సహవాసం కలిగి ఉంటారు మీ అందరూ దేవునితో ఐక్యత కలిగి ఉంటారు మీ అందరికీ దేవుని కృప కాపుదల తోడుగా ఉంటుంది మీ అందరి కుటుంబాలు దేవునిలో వర్ధిల్లుతాయి మీ అందరి జీవితాలు దేవుని కొరకు నిలబడతాయి కానీ మీలో చాలామంది జీవితాలు ఈరోజు అలా లేవు అంటే కారణం మీలో చాలామంది జీవితాలు ఈరోజు దేవునికి దగ్గరగా లేవంటే కారణం మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటానికి ఇష్టపడలేదు ఒక విషయాన్ని గమనించండి మనల్ని ఎవరైనా సంతోషపరుస్తుంటేనే మనం వాళ్ళతో సాహచర్యం కలిగి ఉంటాం మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనం వాళ్ళతో కలవడానికి ఇష్టపడం ఎక్కడైనా సరే నీ ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉండలేవు కొరికేస్తున్న చెప్పుని ఎంతకాలం వేసుకోగలవు చెప్పు కొరుకుతుంది కొత్తది కదా కొనుక్కున్నావు కాలికి తగిలించిన దగ్గర నుంచి కొరుకుతూనే ఉంది కొరుకుతున్న చెప్పుని ఇంకెంతకాలం వేసుకుంటావు వేసుకుంటావా వేసుకోవు ఏం చేస్తావు తీసేస్తావు మార్చేస్తావు లేదా దూరంగా ఉంటావు దానికి మళ్ళీ దాన్ని తొడగడానికి ఇష్టపడవు కదా దేవుడు కూడా తనను సంతోషపరిచే వారి కోసం చూస్తున్నాడు తాను మనల్ని సంతోషంగా ఉంచి గమనించండి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే మన కళలన్నీ నెరవేరుతున్నాయంటే కారణం ఎవరు చెప్పండి ఈరోజు మీలో మీరందరూ సంతోషంగా ఉన్నారా లేరా ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎవరు సంతోషంగా లేరా పోనీ ఎంతమంది సంతోషంగా లేరు చెప్పండి సంతోషంగా ఉన్నోళ్ళు సంతోషంగా లేనోళ్ళు అంటే మీరు దేనికి చంద్ర సంతోషించ సంతోషించడం గురించి బైబిల్ ఒక మాట చెప్తుంది చూద్దాం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట సంతోషించే వాళ్ళు మీలో ఉన్నారో లేదో ఒకసారి చూడండి మీకు మీరే చూసుకోండి మీకు మీరే చూసుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తాను ఇప్పుడు ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఏమనుంది ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమో ఇప్పుడు భోజనం చేయడం కూడా సంతోషించడమేనా భోజనం చేయడం కూడా సంతోషించడమేనా అని మీరు అనొచ్చు భోజనం చేయడం కూడా సంతోషించడమే నీ భోజనం నువ్వు చేయగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే అది సంతోషం కదా సంతోషం కదా ఈ సంతోషం లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు మీరు హాయిగా బోన్ చేసి ఇక్కడికి వచ్చారు లేదా ఇక్కడి నుంచి వెళ్ళాక ఏం చేస్తారు బోన్ చేస్తారు బోన్ చేసి ఇక్కడికి వచ్చారు లేదా ఇక్కడి నుంచి వెళ్ళాక బోన్ చేస్తారు అంటే మీరు అందరూ ఎలా ఉన్నట్టు చెప్పండి ఎలా ఉన్నట్టు మీరు మరే చేతులు ఎందుకు ఎత్తలేదు మీరు అందరూ సంతోషంగానే ఉన్నారు ప్రపంచంలో చాలామందికి సంతోషం లేదు కొంతమందికి భోజనమే లేదు మరి వాళ్ళకి సంతోషం ఉందా ఉందా లేదు కొంతమందికి భోజనం లేదు కాబట్టి వాళ్ళకేం లేదు సంతోషం లేదు కొంతమందికి తినే అవకాశం లేదు ఐసీయులో ఉన్నారు హాస్పిటల్లో ఐసీయులో ఉన్నారు వాళ్ళకి తినే అవకాశం లేదు మరి కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు గొంతు క్యాన్సర్ వాళ్ళకి లోపలికి ముద్ద ఇక్కడ పొట్ట దగ్గర చిన్న హోల్ చేసి లోపల గొట్టమేస్తారు వేస్తారు ఆ గొట్టం ఎప్పుడు ఇంకా అలాగే ఉంటుంది పొట్టకి ఇంకా వాళ్ళ గొంతు చేయదు నోరు చేయదు అప్పుడు ఏం చేస్తారు తెలుసా జావ లాంటిది తయారు చేసి ఈ గొట్టంలో నుంచి చిక్కం పెట్టి పోసేస్తారు వాళ్ళకి ఆకలి అనిపించినప్పుడు అలా మూత తీసుకోవడం ఆ గొట్టంలోంచి పోసుకోవడం జావ మూత పెట్టేయడం ఇంకా నాలుక్కి పని ఉండదు రుచి తెలీదు అర్థమవుతుందా రుచి తెలీదు నాలుకి పని ఉండదు వాళ్ళ పరిస్థితి అంతా భయంకరంగా ఉంది మరి వీళ్ళు సంతోషంగా ఉంటారా చెప్పండి ఇప్పుడు చెప్పండి సంతోషంగా ఎంతమంది ఉన్నారు అది అన్ని చేతులు లేస్తున్నాయి చేశారు ఇప్పుడు అందరు సంతోషంగానే ఉన్నారు ఎందుకు ఈ సంతోషం వచ్చింది అంటే అలా సంతోషించగలిగే అవకాశాన్ని దేవుడే ఇచ్చాడు అదే చెప్తున్నాడు అక్కడ ప్రసంగ గ్రంథంలో ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి ఎవనికి ఎవరికి సాధ్యము అన్నాడు అంటే మనల్ అందరినీ దేవుడు సంతోషంగా ఉంచాడా మనల్ని అందరినీ దేవుడు సంతోషింపజేస్తున్నాడా ఎస్ సంతోషింపజేస్తున్నాడు అపోస్తుల కార్యాల్లో కూడా మరొక అద్భుతమైన మాట దేవుడు చెబుతున్నాడు చూడండి అపోస్తుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయము వచనం కూడా చూద్దాం ప్రియులారా అపోరుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయము పదిహేడు వచనం ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము మీకు వర్షమును ఆకాశం నుండి వర్షం పడుతుంది కదా మనం చూస్తాం ఆకాశం వైపు చూస్తాం వర్షం పడుతుంది అలవాటు అయిపోయింది కానీ ఆ వర్షం మనం పడమంటే పడదు ప్రభుత్వాలు పడమంటే పడవు ఒకనొక టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన బ్రతుకున్నప్పుడు మేఘమదనం అనే ఒక కార్యక్రమాన్ని చేపెట్టారు మీకు తెలుసో తెలియదు మేఘమదనం అంటే కృత్రిమంగా మేఘాలు క్రియేట్ చేసి హెలికాప్టర్ల మీద ఒక కొన్ని రసాయనాలు చల్లి కృత్రిమ వర్షాలు కురిపించే విధంగా కొన్ని ప్రణాళికలు రచించారు కానీ అంత ఆశించినంత అది ఇవ్వలేదు కృత్రిమంగా వర్షం కురిపించడం అనేది మనకు సాధ్యమా సాధ్యం కాదు కానీ ఆకాశం నుండి వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు దేవుడు కురిపిస్తున్నాడు మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను తర్వాత ఫలాలను ఇచ్చేటువంటి ఫలవంతములైన ఋతువులు మీకు చేతిలో ఉన్నప్పుడు వస్తువు విలువ తెలియదు పోతే తెలుస్తుంది అన్నట్టు నోట్లోకి నాలుగు వేలు వెళ్తున్నప్పుడు విలువ తెలియదు కానీ వస్తే విలువ తెలుస్తుంది ఎండిపోయినప్పుడే మనకి దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలుస్తుంది కంచం ఎండిపోయినప్పుడే మంచం మీద పడుకుని ఆలోచన చేస్తాం కంచం తడితడిగా ఉన్నప్పుడు చేతులు కూర వాసన కొడుతున్నప్పుడు మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతాం ఎందుకంటే కంచానికి మంచానికి చాలా దగ్గర సంబంధం ఉంది కంచం నిండుగా ఉంటేనే మంచం నిండుగా ఉంటుంది కంచం నిండుగా లేదనుకోండి మంచం ఎండిపోద్ది ఎందుకంటే కంచం నిండుగా లేనోడు మంచం మీద ఉంట ఉండగలట ప్రశాంతంగా నిద్రపట్టదు భోజనం చేయకపోతే నిద్ర వెళ్ళబడద్ది అండి ఒక ఓ రోజంతా తిండి మానేసి హాయిగా నిద్రపోగలరా కడుపులో పేగులు మాడిపోతుంటాయి అరుస్తుంటాయి నువ్వు గురకబెట్టవు అవి కొరకబెడుతుంటాయి కాబట్టి మనకి ఇవన్నీ అర్థం కావండి దేవుడు మనల్ని ఎంత సంతోషంగా ఉంచాడో ఆ పరిస్థితి మనకి ఎదురైతే తప్ప అర్థం కాదు అన్నీ బాగున్నప్పుడు ఎవరికి దేవుని విలువ తెలీదు ఎప్పుడైతే మనకి పరిస్థితులు చేజారిపోతాయో పరిస్థితుల్లో మార్పు కనబడుతుందో అప్పుడు దేవుడంటే ఏంటో ఆయన మన పట్ల చూపించే ప్రేమ ఏంటో ఆయన మనల్ని ఎంత సంతోషంగా ఉంచుతున్నాడో ఆయన మనకి సంతోషాన్ని ఇవ్వకపోతే మన బ్రతుకేంటో మనకు అన్నీ అర్థం అవుతాయి మేఘాలలో తేలిపొమ్మన్నది అని వెళ్ళిపోతున్నంత వరకు వాడికి ఏమి తెలీదు రై 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 అంటే వెళ్తాడు వెళ్ళాడు వచ్చేసాడు ఏమనిపించదు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు ఏమనిపించదు తొంభైలో వెళ్ళాడు మళ్ళీ తొంభైలో వచ్చేసాడు అనుకున్న పనులన్నీ చకచక చకచక జరిగిపోతున్నాయి అప్పుడేమనిపించదు మనల్ని ఎవరు కాపాడుతున్నారు మనల్ని మనకి ఎవరు తోడుగా ఉన్నారు మనం ఇలా ఉంచాం అలా ఉంచాం ఇలా ఉంగాం అలా ఉంగాం ఇలా కట్టలు కొట్టాం అలా కట్టలు కొట్టాం లారీ మధ్యలోంచి వెళ్ళాం ఆ వ్యాన్ని సైడ్ వేసాం ఇంకో దాన్ని సైడ్ వేసాం తొంభై ఎక్కడ దిగలేదు బలి వెళ్ళింది పికప్ బాగుంది ఇంటికి వచ్చేసాం కాళ్ళు కడుక్కున్నాం తినేసాం పడుకున్నాం మనకే నొప్పి అనిపించదు పెంచదు మనకు ఆ టైంలో ఎవరు గుర్తున్నారు కూడా మనకు ఎవరో హెల్ప్ చేస్తున్నారు మనల్ని ఎవరో కాపాడుతున్నారు లేకపోతే మనం ఎలా ఇంటికి తిరిగి రాలేము అని మనకు అనిపించదు కానీ అదే ప్రయాణం అలా వేగంగా జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట దేన్నో దాన్ని టప్మని కొట్టి ఎగిరి బండితో సహా ఆ పక్కనున్న కాళ్ళు పడిపోయామనుకోండి అప్పుడు కాళ్ళవారిన బురదలో పడి ఆలోచిస్తుంటాం ఇన్నాళ్ళు ఎవరబ్బా నాకు ఇబ్బంది లేకుండా కాపాడింది ఇప్పుడు సంతోషంగా ఉన్నావా బుర బురదలో బోధన ఇప్పుడున్నావు సంతోషంగా ఇప్పుడు ఇప్పుడున్నావు సంతోషంగా ఎందుకంటే తిరిగినంతకాలం మనకి ఆ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో తెలీదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అమ్మో ఇన్నాళ్ళు నా ప్రయాణంలో చక్కగా కొనసాగాను అంటే దేవుడు నన్ను ఈ స్థితిలో సంతోషంగా ఉంచాడు నిజం నన్ను స్థితిలో సంతోషంగా ఉంచినవాడు దేవుడే ఆయనే గనుక నన్ను సంతోషంగా ఉంచి ఉండకపోతే నా ప్రయాణంలో నేను ఎప్పుడో మాయమై మాయమైపోయేవాడిని మాయమైపోయేదాన్ని చూసారా ఎక్కడో కుక్కర వేలిపోయిందని వింటాం కానీ మనం రోజు అదే కుక్కర వాడుతున్నాం మనం సంతోషంగా ఉన్నాం వాళ్ళు సంతోషంగా లేరు ఎక్కడో గ్యాస్ సిలిండర్ వేలిపోయిందని వింటాం మనం రోజు అదే సిలిండర్ వాడుతున్నాం కానీ మనం సంతోషంగా ఉన్నాం వాళ్ళు సంతోషంగా లేరు ఎక్కడో ఇల్లు కూలిపోయిందని వింటాం మనం హాయిగా మన ఇంట్లో ఉన్నాం మనం సంతోషంగా ఉన్నాం వాళ్ళు సంతోషంగా లేరు ఎక్కడో నేల ఎండిపోయింది పంటలు పండట్లేదు భోజనం లేదు అని వింటున్నాం వాళ్ళు బాధలో ఉన్నారు కానీ మనం అలా కాదు మనం సంతోషంగా ఉన్నాం మనకు పంటలు బాగా పండుతున్నాయి మనకు భోజనం ఉంది మనకు డబ్బులు ఉన్నాయి మన కొనుక్కునే సామర్థ్యం ఉంది మనం హాయిగా ఉన్నాం ఎక్కడో ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాచి 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 డబ్బులు సరిపోక అక్కడ ఉండలేక బతకలేక చావలేక కొట్టుమిట్టాడుతున్న జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి వాళ్ళు సంతోషంగా లేరు కానీ మనం సంతోషంగా ఉన్నాం ఈ సంతోషానికి కారణం ఎవరు అని మాత్రం ఆలోచించాం కానీ ఒక్కసారి రాత్రి ఆలోచించండి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నది ఎవరో మీకు అర్థమవుతుంది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నది ఎవరో మీకు అర్థమవుతుంది చదవండి ఆ మాట ఫలవంతములైన ఫలవంతములైన ఋతువులు మనకు దయచేయబడుతున్నాయి దయచేయబడుతున్నాయి ఫలవంతములైన ఋతువులు మీ అందరికీ దయచేయబడుతున్నాయి మీకు బియ్యం ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కాదు దేవుడు అర్థమవుతుందా కోటలో తెచ్చుకుంటున్నామండి బియ్యం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పకండి మనకు బియ్యం ఇస్తుంది ఎవరు దేవుడు దేవుడు ఇవ్వకపోతే నాయుడు గారు ఎక్కడ ఇవ్వగలరు అంతే కదా దేవుడు ఇవ్వకపోతే నాయుడు గారు ఇవ్వగలరా ఇవ్వలేరు కదా సో దేవుడు ఇస్తున్నాడు అది ముందు గుర్తుపెట్టుకోండి అది నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ రాజకీయ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచాన్ని పరిపాలించే ఏ చక్రవర్తి అయినా సరే గుర్తుపెట్టుకోవాలి ఇస్తున్నది దేవుడు అదే చెప్తున్నాడు ఫలవంతములైన ఋతువులను ఏం చేస్తున్నాడట దయచేయుచు దయ చేయుచు ఆయన దయచేస్తున్నాడట మీకు దయామయుని దయ ఆయన దయ చేస్తున్నాడు ఆ దయచేయచు ఆహారమును అనుగ్రహించు ఆహారమును అనుగ్రహించుచు ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రసంగ్రంథంలో ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ మీ హృదయములను అందరి హృదయం ఉల్లాసంగా ఉంది ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా అంటారు కదా ఎవరు వాళ్ళు ఎఫ్ఎం రేడియోలో ఎఫ్ఎం ఉంటుంది కదా వాళ్ళు ఏమంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలా ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నారు గొట్టం పెట్టుకుని పోసుకుంటుంటే ఉల్లాసం ఉంటారా గొట్టం పెట్టుకుని పోసుకునే వాళ్ళు ఉల్లాసంగా ఉంటారా ఉత్సాహంగా ఉంటారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి దేవుని దయ మీకు లేకపోతే దేవుని దయ మీ కుటుంబాల మీద లేకపోతే దేవుని కరుణ ఆయన వాత్సల్యం మీద మీ తలల మీద లేకపోతే ఏ కుటుంబము సంతోషించటం సాధ్యం కాదు ఏ ఒక్కరూ సంతోషంగా ఉండడం సాధ్యం కాదు తల్లి ఒడిలో పడుకున్న పిల్లాడి దగ్గర నుంచి స్కూల్కి బ్యాగ్ మోసుకెళ్తున్న పిల్లల వరకు కాలేజీలో చక్కర్లు కొడుతున్న అమ్మాయిల అబ్బాయిల దగ్గర నుంచి పనుల్లో బిజీ బిజీగా ఉన్న పెద్దవాళ్ళ వరకు ఇంట్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్న ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు సంతోషంగా ఉన్నారు అంటే అది దేవుని దయ ఆ దేవుని దయ గనక మీకు లేకపోతే మీలో ఏ ఒక్కరికి సంతోషం అనేదే ఉండదు అదే ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు నింపుచు ఈరోజు మీ అందరి హృదయాలు ఉల్లాసంగా ఉన్నాయి ఉల్లాసంగా ఉన్నాయి ఉత్సాహంగా పనిచేస్తున్నారు మీరు ఉత్సాహంగా ఇక్కడికి రాగలిగారు మీరు అదే గొప్ప దయ ఇది కూడా చాలామందికి లేదు ఇది కూడా చాలామందికి లేదు ఆ ఉల్లాసంతో మీ హృదయములను నింపుచ్చు మీ హృదయం నింపబడిందా లేదా చెప్పండి మీ అందరి హృదయాలు నింపబడ్డాయి కదా ఉల్లాసంతో ఎందుకు హాయిగా పొద్దున్న టిఫిన్ చేసాం మధ్యాహ్నం భోజనం చేసాం చక్కగా ప్రయాణం చేస్తున్నాం మన పని మనం చేసుకుంటున్నాం మన కుటుంబం బాగుంది ఆయన దయలో ఉన్నాం మనం మీరు అందరూ ఆయన దయలో ఉన్నారు దేశ విదేశాల్లోకి వెళ్ళి కూడా మనం పనులు చేసుకోగలుగుతున్నాం మన వాళ్ళు పనులు చేస్తున్నారు అక్కడ నుంచి మీ భర్త కానీ మీ భార్య కానీ మీకు డబ్బులు పంపిస్తున్నారు మీరు చక్కగా ఇక్కడ బ్రతుకుతున్నారు మీ పిల్లల్ని పోషించుకుంటున్నారు వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారంటే కారణం ఎవరు దేవుడు వాళ్ళక్కడ అక్కడ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారంటే కారణం దేవుడు మన మా తమ్ముడు ఒకడు వాట్సాప్లో ఒక వీడియో పంపించాడు కువైట్ నుంచి మన ఐఫర్గాడ్ తమ్ముడు ఆ వీడియో చూస్తుంటే షాక్ అయిపోయాను పెద్ద కారు రోడ్డు మీద జరిగింది యాక్సిడెంట్ అసలు ఎక్కడ కూడా కారు పోలికలు లేవు మొక్క 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 మొక్కలు అయిపోయింది కారు మొత్తం చిన్న చిన్న రేకు మొక్కలకు కనబడుతుంది అంత మంట మంటలు ఏ కారు కారైదు ఏమైనా అంటే కారే అన్నయ్య ఇలా అయిపోయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే ఎంత భారీ యాక్సిడెంట్ చూడండి ఎంత భారీ యాక్సిడెంట్ ఎక్కడో దేశం కానీ దేశంలో కూడా మనం హాయిగా బ్రతకగలుగుతున్నాం అంటే ఎక్కడో దేశం కాని దేశంలో పనికి వెళ్ళి మరలా స్వదేశానికి తిరిగి రాగలుగుతున్నామంటే అక్కడి నుంచి ఎక్కడున్న మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాం అంటే ఎవరి దయ దేవుని దయ ఆయన దయ లేకపోతే గడప దాటి బయటికెళ్ళలేవు బయటికెళ్తే గడప దాటి లోపలికి రాలేవు మొత్తం చుట్టి నోట్లో పెట్టలేవు నోట్లో నుంచి కడుపులోకి మింగలేవు అది దేవుని దయకున్న కెపాసిటీ ఆలోచిస్తే తప్ప ఇది అర్థం కాదు మనం అనుభవించినంత వరకు ఇది మనకు అర్థం కాదు ఎప్పుడైతే మనం ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు మనకి అవును కదా ఇది దేవుని దయే ఆయన దయ లేకుండా ఇదంతా జరగదు మనం ఏమీ చేయలేం ఏమీ చేయలేం సిల్లీ థింగ్స్ మొన్న కావిడ బాత్రూంలో పడిపోయి చనిపోయింది శ్రీదేవి కాదు సుమా శ్రీదేవి అనుకున్నారు శ్రీదేవి కాదు ఒక ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది కాలు జారింది గోడ మీద పడింది ఇక్కడ తగిలింది అట గోడ మరి ఎంత బలంగా తగిలిందో తెలీదు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా తీసుకెళ్ళాక డాక్టర్ గారు చెప్పారు ఈమె చనిపోయి చాలాసేపు అవుతుంది తీసుకెళ్ళిపోండి హ్యాపీగా బాత్రూంలోకి వెళ్ళింది స్నానం చేద్దామనో లేకపోతే బాత్రూంలో ఇంకేమైనా చేద్దామనో తెలీదు లేకపోతే నీళ్లు తెచ్చుకుందామనో లేకపోతే మొగం కడుక్కుందామనో ఎందుకు వెళ్ళిందో తెలియదు బాత్రూంలోకి హ్యాపీగానే వెళ్ళింది కానీ బయటికి హ్యాపీగా రాలేదు ఇంత సిల్లిగా కూడా ఉంటుందా దయ లేకపోతే ఎస్ అంత సిల్లిగా చచ్చిపోతారు మనుషులు అంత సిల్లిగా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి బాత్రూంలో పడితే చచ్చిపోవడం ఏంటండి మేము చాలాసార్లు పడిపోయావు అని మీరు అనుకోవచ్చు చాలాసార్లు మనం పడిపోయి ఉండొచ్చు అవును చాలా సార్లు మనం కాలు జారి పడిపోతుంటాం నీళ్లు మోసుకుంటున్నప్పుడు పడిపోతాం నీళ్లు వాడకం దగ్గర పడిపోవచ్చు రోడ్డు మీద పడిపోవచ్చు చాలాసార్లు మనం పడినవాడు ప నేను ఎప్పుడు పడలేదని కూడా ఎవడు ఉండడు మనందరం ఏదో ఒక టైంలో చెప్పండి ఏదో ఒక టైంలో మనందరం పడిన వాళ్ళమే నేను ఎప్పుడు పడలేదన్న చేయొత్తండి మిమ్మల్ని గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు నేను ఎప్పుడు కనీసం కాలు జారి కానీ తడబడి కానీ కింద కానీ ఎప్పుడు పడలేదండి అన్నవాళ్ళు ఎవరు ఉండరు అందరూ ఏదో టైంలో మంచం మీద నుంచి నిద్రలో పడిన వాడైనా ఉండొచ్చు కొంతమంది మంచం మీద పడుకునేటప్పుడు మధ్యలో బాగానే పడుకుంటారు మధ్యరాత్రిలో మాత్రం అలా అలా దొరక కింద పడిపోతారు అప్పుడైనా పోవచ్చు ఏం చెప్పలేం తగలరాని చూడ తగిలితే మంచం చాలు మంచం పడితే చాలు ఒకసారి జీవితాన్ని విశ్లేషణ చేయండి ఈ క్షణంలో మనం అసలు ఇక్కడి వరకు రావడం గొప్ప ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం కూడా గొప్ప దేవుని దయ లేకుండా మీరు ఇక్కడికి రాలేరు ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేరు ఒక్కసారి అర్థం చేసుకోండి రాత్రి ప్రతి విషయాన్ని పరిశీలన చేయండి ప్రతి విషయాన్ని ఆలోచన చేయండి ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం దేవుడు అదే చెబుతున్నాడు ఉల్లాసముతో మీ హృదయాలు నింపుతూ మేలు చేస్తున్నాడట మీ అందరికీ మీ అందరికీ మేలే చేశాడు మీ అందరికీ మేలు చేశాడు ఎస్ ఎన్నో సంవత్సరాలుగా నన్ను పోషిస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పోషిస్తున్నాడు ఆయన పోషణాధారం ఇవ్వకపోతే ఆయన దేశానికి ఆయన దయను చూపించకపోతే మన ప్రాంతం పట్ల ఆయన దయ లేకపోతే వర్షం కురవకపోతే భూమి పండకపోతే మనిషికి ఏమి లేదు పోషణ లేదు అందుకే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి ఎవరికి ఎవనికి సాధ్యము ఎవరికి సాధ్యము అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియులరా చూడండి ఇక్కడ మాట మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు సో ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు భోజనాలు తింటున్నారు ఫంక్షన్లు చేసుకుంటున్నారు భోజనాలు తింటున్నారు పుట్టినరోజులు చేసుకుంటున్నారు భోజనాలు తింటున్నారు కేకులు కట్ చేసుకుంటున్నారు అవి ఇవి చల్లుకుంటున్నారు మీదన ఇంకెక్కువైతే కేకులు మొఖాన్ని వేసి రాసుకుంటున్నారు రుద్దుకుంటున్నారు కదా ఇదివరకు కేక్ నోట్లో పెట్టుకునేవారు ఇప్పుడు మొక్కలకేసి రుద్దుకుంటున్నారు మరి ఇది ఏదో కొత్త వింత అనుకుంటాను ఉంది ముదిరిపోయినట్టుంది మొఖానికేసి రుద్దుకోవడానిక కేకులు సరే రుద్దుకుంటున్నారు ఇవన్నీ ఏంటి ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చేసింది సంతోషం ఎవరిస్తే వచ్చింది సంతోషం అదే కేకు మొఖానికి వేసి రుద్దుకోకుండా చీమలు బట్టి ఈగల వాలేలా కూడా వదిలేసే పరిస్థితి రావచ్చు కేక్ తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఎవడో ఒకడు తప్పిమన్నాడు అనుకోండి కేక్ అలాగే ఉంటుంది కోయిర్ ఇంకా ఏగల వాళ్ళుంటాయి ముసురుతుంటాయి తినాలనిపించినా తినరు చీ అంటారు ఇంట్లో మనిషి చెత్త కేక్ కొతారు దౌర్భాగ్యుడు అంటారని తినరు ఇంకా అలాగే వదిలేస్తారు అర్థమైందా తినాలని అనిపించదు కూడా అంటే మనం కేక్ తిన్నా కూడా ఎవరిదయ్యా దేవుందయే దేవుని దయే దేవుని దయ ఎంత గొప్పదో తెలుసా చిన్న చిన్న విషయాలకు నష్టపోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది దేవుని దయ ఎంత గొప్పదో దేవుని కరుణ ఎంత గొప్పదో దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మీ అందరూ మీ కళలు పండించుకుంటున్నారంటే ఈరోజు మీ అందరూ మీరు సంతోషంగా ఉన్నారంటే ఈరోజు మీ కుటుంబాలతో మీరు ఆనందంగా ఉన్నారంటే ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారంటే కారణం దేవుని దయ ఆయనే మిమ్మల్ని సంతోషంగా ఉంచాడు ఆయనే మిమ్మల్ని సంతోషంగా ఉంచాడు మీలో మంచి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు ఈ సమాజంలో మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను ఇరువురిని కూడా సంతోషంగా ఉంచిన వాడు ఎవరో తెలుసా దేవుడు అదే మత వార్తలు చెబుతున్నాడు ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను వర్షము కురిపించ తన సూర్యుని ఉదయింపజేసి తన సూర్యుని ఉదయంపజేసి వర్షమును కురిపించుచున్నాడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా వర్షము కురిపించుచున్నాడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయంపజేస్తున్నాడు నలభై ఐదో వచ్చిన ఐదో అధ్యాయం మత్స్సు వార్త మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన ఉందన్నమాట ఆయన నీతి మంతుల మీద అనీతి మంతుల మీద చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యుని ఉదయంపజేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు ఆయన దయ దయప్రియులారా ఇదంతా కూడా ఆయన దయలో వర్ధిల్లుతూనే మన కళలు మనం పండించుకుంటున్నాం మనల్ని మనం సంతోషపరచుకోగలుగుతున్నాం ఎదుటివారిని సంతోష పెట్టగలుగుతున్నాం లేదా మనల్ని మనం సంతోష పెట్టుకోగలుగుతున్నాం ఈ ప్రపంచం అంతా ఇప్పుడు సంతోషంగా ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అదే అనిపిస్తుంది సాయంత్రం అయితే అందరూ కొత్త బట్టలు వేసేస్తారు ప్రపంచం అంతా కూడా ఆ రోజు పలావ్ లేని నిల్లు ఉండదు సా పలావ్ లేని షాప్ ఉండదు పలావ్ లేని యువత ఉండదు మందు పలావు మళ్ళీ ఒక మొక్క సరిపోదు అందులోకి రెయ్యట పేతట చేపట మేకట కూడట కుక్క పంది అన్ని రకాలు వేస్తారు అన్ని రకాలతో ఫ్యామిలీ ప్యాక్ ఆ రోజు మనుషులు ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదు చాలా ఎంజాయ్ చేస్తారు కదా చాలా ఈ మధ్య పెళ్ళిళ్ళు చూస్తుంటే పెళ్ళిళ్ళలో కూడా అదే ఎంజాయ్మెంట్ వాకింగ్ చెప్పించేస్తారు చేస్తారు మామూలే గారు పని గారు చేసిపోతాడు వాకింగ్ వినేస్తారు ఎవరు వెళ్ళగాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటారు కదా పాస్టర్ గారు నల్ల పక్క అయితే వెళ్ళ వెళ్ళాలి అక్కడే కూర్చుంటాడు ఇంకా అతను డమ్మీ క్యాండ్ వీళ్ళు మాత్రం ఇక్కడ పాట మార్చండి రోయ్ అంటారు అప్పటి వరకు పరిశుద్ధ పరిశుద్ధ అంటారు ఆ పరిశుద్ధ పరిశుద్ధ పక్కకపోద్ది అప్పుడు ఇందులోకి వచ్చేది ఇంకోటి వచ్చేస్తుంది అంతే దుమ్ము దులిపేయండి ఇంకంతే పాట మారింది బీట్ మారింది హాట్ హాట్గా ఉంది ఇంకా ఎగరండి గెంతండి వేయండి డ్యాన్స్ సంతోషం ప్రీలరా ప్రపంచం అంత సంతోషంగా ఉంది ఆ సంతోషానికి కారణం చెప్పండి ఆ సంతోషానికి కారణం దేవుడు ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారు మీ సంతోషానికి కారణం మీ సంతోషానికి కారణం దేవుడు దేవుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మీ కళలు పండించుకోవడానికి మీరు సంతోషంగా ఉండడానికి కారణం దేవుడు మరి మీకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు మీరు సంతోషంగా ఉండటానికి కారకుడైన దేవుడు పరలోకంలో సంతోషంగా ఉన్నాడా పరలోకంలో సంతోషంగా ఉన్నాడా ఉన్నాడా లేడు లేడు మనల్ని సంతోషంగా ఉంచినవాడు సంతోషంగా లేడు మన మన కళలు కారణమైన కారణమైనవాడు తన కళలు నెరవేరని ఆవేదనలో ఉన్నాడు మనల్ని ఉల్లాసంతో ఉత్సాహంతో నింపిన తండ్రి తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు మనుషులకు సంతోషాన్నిస్తున్న సృష్టికర్త దీర్ఘశాంతుడైన దేవుడు తాను మాత్రం సంతోషంగా లేడు తాను ఆనందంగా లేడు తాను ఆనందంగా లేడు మరి మీలో ఎవరైనా తండ్రి నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే కదా తండ్రి మరి నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏం చేయాలి తండ్రి అని ఏనాడైనా ఆయన మనసు చదివే ప్రయత్నం చేసేవా నిన్నే అడుగుతున్నాను సూటిగా ఈ రాత్రి ఆయన మనసు తెలుసుకునే ప్రయత్నం చేసేవా ఇంతమంది ఉన్నారు కదా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు ఏనాడైనా బైబిల్ తెరిచి ఆయన సంతోషంగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని ఆలోచన చేశారా చేశారా ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి బాగా ఆలోచిస్తాం ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఎదుటివాడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అది కూడా బాగా ఆలోచిస్తాం భర్త సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి ఆలోచిస్తున్నారు కాబట్టి అన్యోన్యంగా ఉన్నారు భార్య సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి ఆలోచిస్తున్నారు కాబట్టి అన్యోన్యంగా ఉన్నారు కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలి పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలి టీచర్ని ఎలా సంతోషపెట్టాలి పై అధికారిని ఎలా సంతోషపెట్టాలి యజమానిని ఎలా సంతోషపెట్టాలి ప్రియుడిని ఎలా సంతోషపెట్టాలి ప్రియురాలని ఎలా సంతోషపెట్టాలి చివరికి మన అభిమాన హీరోని ఎలా సంతోషపెట్టాలి మన ఊరికి వస్తున్న మన రాజకీయ నాయకుడిని ఎలా సంతోషపెట్టాలి ఎలాంటి ఫ్లెక్సీలు కట్టాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ తెలుసు మనకి స్నేహితుల్ని ఎలా సంతోషపెట్టాలో తెలుసు బంధువుల్ని ఎలా సంతోషపెట్టాలో తెలుసు మరి అవన్నీ చదివేసుకున్న మీకు వాళ్ళను బాగా చదివి అధ్యయనం చేసి వాళ్ళని సంతోషపెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న మీకు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మన కళలు పండిస్తూ మనల్ని సంతోషంగా ఉంచుతున్న దేవుని కళలు పండించే విధంగా ఆయనను సంతోషం పరిచే విధంగా మనం ఎలా ఉండాలో మనం ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా ఈ రాత్రి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను గుండెల మీద చేసుకుని నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి ఏ ఒక్కరికైనా ఈ ఆలోచన ఉందా ఏ ఒక్కరిలో అయినా గుండెలు మీద చేసుకు చెప్పండి నిజాలు ఏ ఒక్కరిలో అయినా ఉంది ఈ ఆలోచన తండ్రి నన్ను సంతోషపెడుతున్నాడు తండ్రి వల్లే నేను ఆనందంగా ఉన్నాను ఈరోజు ఆ సృష్టికర్త లేకపోతే ఆయన దయాదాక్షిణ్యాలు లేకపోతే భూమి మీద నాకు బ్రతుకులేదు నా కుటుంబానికి విలువ లేదు అలాంటి నన్ను సంతోషపెడుతున్న నా తండ్రిని నేను సంతోష పెడుతున్నానా ఆయన కళలు పండించే కుమారునిగా కుమార్తెగా నేను ఉన్నానా అసలు ఆయనను సంతోషింపజేయాలన్న ఆలోచన నాకుందా ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఒక సందర్భాన్ని మీకు చెబుతాను ఈ రాత్రి జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో ఒకనొక టైంలో ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్పించాడు ఆ ఉదాహరణను నిశితంగా పరిశీలన చేస్తే దేవుని సంతోషపెట్టని ఆయన కళలు పండించని మొళ్ళ తొప్పలను గూర్చి ఆయన కళలు పండించే ఫలభరితమైన వృక్షాలను గూర్చి ఒక విశేషమైన సందర్భం దైవగ్రంథంలో వ్రాయబడింది ఆత్మ సహాయంతో దాన్ని అధ్యయనం చేస్తే చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం దయచేసి మీ అందరి చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ చిన్న నుంచి చూద్దాం చెట్లు న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ చెడు జాగ్రత్తగా చూడాలి ఏమని వ్రాయబడిందో చూడాలి అందరూ కూడా చెట్లు తమ మీద రాజును చెట్లు చెట్లన్నీ చెట్లన్నీ ఏకమయ్యాయి చెట్లన్నీ ఏకమయ్యి అనుకున్నాయి తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనను మనస్సు కలిగి బయలుదేరి బయలుదేరి ఈ ఉదాహరణ సందర్భం వేరు కానీ ఈ సందర్భంలో వ్రాయబడిన విషయాలలో ఉన్న సారం చాలా గొప్పది ఈ రాత్రిది మీకు అర్థమైతే ఎవని యుద్ధ నుండి అయితే మన కుటుంబాలు మేలు పొందుకుంటున్నాయో ఎవని దయవలని ఈరోజు మన కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయో ఎవని దయ వలన మనం ఈ రోజు ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నామో ఎవని దయ వలన మనం ప్రయాణాలు చేయగలుగుతున్నామో ఎవని దయ వలన మనం పడుకుంటున్నామో నిద్రపోతున్నామో నిద్రలేస్తున్నాము సంపాదించుకుంటున్నాము తింటున్నాము సుఖిస్తున్నాము బాగుపడుతున్నాము ఆయనను మనం ఎంత బాధ పెడుతున్నామో మనకు అర్థం కావాలి రాత్రి నువ్వే పర్టికులర్గా నువ్వే నీ వలన నీ తండ్రికి సంతోషమే ఉంది ఆలోచించే రాత్రిది ఆలోచించవలసిన రాత్రిది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఎవరిని విడిచిపెట్టే పని లేదు ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఆలోచించాలి నువ్వు ప్రతిరోజు సంతోషంగా ఉన్నావు ఇప్పుడు కూడా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు స్టిల్ చాలా హ్యాపీగా ఉన్నావు చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు కానీ నీ తండ్రిని అంత సంతోషంగా లేడు ఎందుకో తెలుసా దానికి కారణం ఎవరో తెలుసా నువ్వే నువ్వే నువ్వు సంతోష పెట్టవలసిన నీ తండ్రిని నువ్వు సంతోష పెట్టడం మానేశావు గనుక్క నీకు ఆ బాధ్యత లేదనుకుని నువ్వు విస్మరించావు గనుక బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నావు గనుక నీ తండ్రికి ఆ సంతోషం లేకుండా పోయింది ఇక ఆ బాధ్యత లేదు నువ్వు పట్టించుకోవు నాకెందుకు అనుకుంటావు ఎవడో చూసుకుంటాళ్లే అనుకుంటావు నేను ఎందుకు చేయాలనుకుంటావు కానీ నువ్వు మాత్రం ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటావు అందులో ఏ మాత్రం తగ్గవు అందులో ఏ మాత్రం తగ్గవు ఆయన ఇచ్చే సంతోషాన్ని మాత్రం అనుభవిస్తావు ఆయనను సంతోష పెట్టడానికి మాత్రం నా అవసరం లేదు అనుకుంటావు చాలా దారుణమైన పరిస్థితిది చాలా భయంకరమైన పరిస్థితిది స్వార్థపూరితమైన ఇది నీచమైన మనస్సాక్షి చెడ్డ మనస్సాక్షి చూడండి ఉదాహరణలో ఏం చెప్తున్నాడు ఒకసారి చెట్లన్నీ కలిశాయి తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏల్తావా అని ఒలివ చెట్టుని అడిగాయి మా అందరి మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏల్తావా మా మీద ఏలుబడి చేస్తావా నువ్వు రాజైపోతావా హ్యాపీ కదా నీకు నువ్వు రాజు అయిపోతే హ్యాపీ కదా చెట్లన్నిటి మీద రాజుగా ఉండు నీ మాట మేము వింటాం నువ్వేం చెప్తే చేస్తాం మమ్మల్ని పాలించు మమ్మల్ని ఏలుకో మమ్మల్ని ఏలు అని చెట్లన్నిటిని చెట్లన్నీ కలిసి అడిగాయట ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం నిన్ను నో ఎలక్షన్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం నువ్వే మా రాజువి అని ఒలీవ చెట్టు దగ్గరికి అన్ని చెట్లు వెళ్ళి అడిగాయి చూడండి ఈ యొక్క ఉపమానంలోని భావం ఏంటో మీకు అర్థం కావాలి ఈ యొక్క ఉదాహరణ మనకేం నేర్పిస్తుందో ఈ రాత్రి మీకు అర్థం కావాలి చెట్లన్నీ వెళ్ళే ఒలివ చెట్టుని అడిగాయి ఓ ఒలివ చెట్టు మమ్మల్ని లేలు ఆర్ ద కింగ్ నువ్వే రాజువి నీకు మేమందరం లోపడతాం అని చెప్పాయి అప్పుడు ఆ ఓలేవు చెట్టు ఏముందో చూడండి చెట్టు లేవ చెట్టు దేవుని దేవుని వలన దేని వలన నరులు సన్మాని చెట్ల మాని చెట్ల మీద రాజునై ఉండి వచ్చేదనా అని వాటితో దేవునిని సన్మానించడానికి దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు ఆ నా ఒలియవ తైలం నేను నా తండ్రికి ఇవ్వాలి ఆ ఒలియవ తైలం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ఒలియవ తైలంతో ఆయన సన్నిధిలో అభిషేకం జరిగినప్పుడు ఆయన సంతోషభరితుడవుతాడు అలా ఆయనను సంతోషపరిచే చెట్టులా నేను ఉండాలనుకుంటున్నాను నన్ను ఆయన సృష్టించుకున్నదే అందుకు నేను సృష్టించబడ్డాను అంటే ఒక ప్రత్యేకమైన కారణంతో సృష్టించబడ్డాను నేను ఒలీవ చెట్టు చెబుతుంది దానికి అది ఎందుకు పుట్టిందో తెలుసు అది కొరకు బ్రతకాలో తెలుసు అది ఏం చెయ్యాలో తెలుసు దాని బాధ్యత ఏంటో దానికి తెలుసు ఏంటి దాని బాధ్యత ఆ ఒలీవ నూనెతో ఆలివ్ ఆయిల్ దేవుని సన్నిధిలో అభిషేకాలు జరగాలి ఆ పాత నిబంధన కాలపు పద్ధతుల ప్రకారం అలా అభిషేకం జరగడానికి నేను ఒక ఉపయోగపడే చెట్టులా ఉండాలి అంతేగాని నా నా స్వార్థం కోసం నేను రూటు మారితే నేను మీ అందరి మీద ఏలికనైతే నాకు సంతోషం కానీ నేను నాటబడ్డానంటే కారణం ఎవరు దేవుడు నేను నీళ్లు పీల్చుతున్నానంటే కారణం ఎవరు దేవుడు ఆ ఎండ నాకు తగిలి పత్రహరితో నా ఆకులలో తయారవుతుందంటే కారణం ఎవరు దేవుడు ఒలీవ పళ్ళు ఒలేవ కాయలు నా 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 నుండి వస్తున్నాయంటే కారణం దేవుడు అసలు ఒలీవ చెట్టు అనే ఒక చెట్టుకు ఈ ప్రకృతిలో ఉనికి ఏర్పడిందంటే కారణం ఎవరు దేవుడు నా డిజైనర్ ఎవరు దేవుడు ఆయనను సంతోషపరచటం మానేసి నేను ఒక ఏలికలాగా ఉండాలని వీటన్నిటినీ అలాలని నేను అనుకోవడం అది కరెక్ట్ కాదు నా నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడు నేను ఆయనను సంతోషపెట్టుటక్కే పుట్టి తిని ఒక చెట్టిస్తున్నటువంటి సాక్ష్యం ఒక చెట్టిస్తున్నటువంటి సాక్ష్యం నేను సంతోష పెట్టుటక్కే పుట్టి తిని అంతేగాని ఏలిక వీళ్ళందరి మీద నేను అధిపతిగా ఉండాలి నా సొంత సంతోషాల కోసం నేను బ్రతకాలి అనే భావన నాకు లేదు నేను ఈ మట్టి మీద నిలబడి ఉన్నంత కాలం ఆ తండ్రిని సంతోష పెట్టుటకే నేను ఉపయోగపడతాను తప్ప నా సొంత సంతోషాల కోసం నా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దారి తప్పేటువంటి చెట్టును నేను కాను అని ఒక చెట్టు సాక్ష్యమిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది దారి తప్పమని అందరూ అడిగితే అందరూ వచ్చి నువ్వు నీ సంతోషాన్ని వెతుక్కో నిన్ను రాజుగా నియమించుకుంటున్నావు సో నువ్వొచ్చి మమ్మల్ని లేదు నీ పని నువ్వు మానే ఆయన సంతోషపెట్టడం మానే మమ్మల్ని లేడం మొదలుపెట్టు ఆయన సంతోష పెట్టడం మానేసినా నీకు పెట్టుబడి ఎవరు పెట్టాలి ఆయనే పెట్టాలి వర్షం ఎవరు కురిపించాలి చెట్టు ఎదగడానికి ఆయనే ఈ వేళ్ళు ఆ వర్షాన్ని తాగాలి ఆ సారాన్నే భూమిలో ఉన్న ఆ సారాన్ని తీసుకోవాలి ఎదగాలి ఆ ఎండ కిరణజన్య సంయోగ క్రియ అప్పుడే పత్రహరితం తయారు కావాలి ఆకులో భూమి నుండి వచ్చే సారాన్ని తీసుకోవాలి అది బతకాలంటే అయితే ఈ చెట్టు దారి తప్పినా దేవుడే దయ దయ చూపించాలి ఈ చెట్టు దేవుణ్ణి సంతోషపెట్టే స్థితిలో ఉన్నా దేవుడే దయ చూపించాలి కానీ ఆ చెట్టు అంటుంది అక్కడ నేను దేవుని దయవలన బ్రతుకుతున్నానని ఎరిగితే నీ గనుక ఆయనను సంతోషపెడతాను తప్ప ఆయనను సంతోషపెట్టే జీవితాన్నే జీవిస్తాను తప్ప నేను ఉన్నంతకాలం మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం కోసం ఆయన్ని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ ఇది ఇదొక చెట్టు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇదొక ఇచ్చినటువంటి సాక్ష్యం నోట్ డౌన్ ఇది ఒక చెట్టు ఇచ్చినటువంటి సాక్ష్యం అందరు జాగ్రత్తగా వినాలి రాసుకోండి జాగ్రత్తగా ఫస్ట్ ఒలివ చెట్టు ఇచ్చినటువంటి సాక్ష్యం పక్కన ఖాళీ పెట్టుకోండి అక్కడ ఇంకోటి రాద్దాం తర్వాత సెకండ్ పాయింట్ అప్పుడు చెట్లు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలమని అంజోరపు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి ఒలివ చెట్టు ఒప్పుకోలే ఒలివ చెట్టు ఒప్పుకోలే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి అంజూరపు చెట్టును అడుగుతున్నాయి ఏమని నీవు మా మధ్యలో ఉండి మమ్ముని ఏలుమని మని అంజూరపు చెట్టుని అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద చెట్ల మీద రాజునయ్యుండి ఓగడం తప్పే ఉండదు నేను మీ మీద రాజునైతే ఓగడానికి అలవాటు పడతాను ఇంకంతే చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు అనెను నా మాధుర్యాన్ని నేను ఇవ్వాలి కదా అది దేవుడు నాకు నియమించిన విధి ఆయన నాకు ఒక విధి నియమించినన్ని ప్రకృతిలో సృష్టించాడు ఈ ప్రకృతిలో నేను సృష్టింపబడ్డాను అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది నేను ఆయనకు ఆయనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా నేను ఉండాలి ఆయనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా నేను ఉండాలి నిజం ప్రియులారా ఒకనొక టైంలో అంజరప్ప చెట్టు దగ్గర పండ్లు వెతకటానికి వెళ్ళారు ప్రభువు అప్పుడు ఆ చెట్టు నేమి లేవు పండ్లు లేవు ఆయన సంతోషించారా ఆ చెట్టుని చూసి బాధపడ్డారా ఆయన చెట్టు చూసి సంతోషించారా అరే నీకు నేను ఎరువేస్తున్నాను నీకు నేను వర్షాన్ని కురిపిస్తున్నాను నీకు నేను సమస్తాన్ని ఇస్తున్నాను ఈ రోజు నువ్వు ఇంత పచ్చగా ఆకులతో కలకల్లాడుతున్నావు అంటే కారణం నేనే లేకపోతే ఆకులు ఎండిపోయి వాడిపోయి రాలిపోయి మూడైపోతావు మూడుగా మిగిలిపోతావు మూడు బారిపోతావు దేవుని దయ లేకపోతే మూడు బారిపోతావు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాల కోసం చూస్తున్నప్పుడు ఒక్క ఫలం కూడా కనబడలేదు ఆయనకి కోసుకుందామంటే ఒక్క ఫలం కూడా కనబడలేదు అప్పుడు అన్నాడు నీవు ఎన్నటికి కాయకుందువు కాక శాపం మర్నాటికి అది ఏమైపోయింది ఎండిపోయింది ఎండిపోయింది ఇక్కడ అంజూరు చెట్టు అంటుంది అమో నా బాధ్యతను నేను మర్చిపోతే ఎలా ఉన్న ఈ కొద్దిపాటి జీవితంలో భూమిని నేను అంటిపెట్టుకుని బ్రతికినంతకాలం ఈ భూమిని నేను అంటిపెట్టుకుని బ్రతికినంతకాలం ఆయనను సంతోషపరిచే విధంగా నేను ఉండాలి తప్ప నా సంతోషాన్ని నేను వెతుక్కుంటే కుదరదు నా వల్ల కాదు నేను మీ మాటకు సమ్మతించలేను అని చెప్పింది అంటే ఒలీవ చెట్టు బాధ్యత మరిచిపోలేదు అంజోర చెట్టు ఇక్కడ బాధ్యత మరిచిపోలేదు అవి ఎందు నిమిత్తమైతే సృష్టింపబడ్డాయో ఎవరి వలన సృష్టింపబడ్డాయో ఎవరి కొరకు సృష్టింపబడ్డాయో ఎవరి వలన బ్రతుకుతున్నాయో బాగా గుర్తించాయి అందుకే నో నో నేను మీ మాటకు సమ్మతించలేను మీరు చెప్పినట్టు నేను చేయలేను నో ఇట్స్ ఇంపాసిబుల్ నా వల్ల కాదు అని అవి ఒప్పుకోలేదు తర్వాత అటు తర్వాత చెట్లు వచ్చి ద్రాక్ష అడిగాయట ఒక ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళాయి ఓ ద్రాక్షావల్లి ఒలివ్ చెట్టుని అడిగాం రిజెక్ట్ చేసింది అంజోరపు చెట్టుని అడిగాం అది కూడా రిజెక్ట్ చేసింది ఓ ద్రాక్షావల్లి నేను అడుగుతున్నాం నువ్వు వస్తావా నీ పని విడిచి నువ్వు వస్తావా నువ్వెవరిని సంతోషపెట్టాలో అది మానేసి వస్తావా మమ్మల్ని సంతోషపెడతావా మా మీద రాజుగా ఉంటావా మా మీద ఏలిగ్గా ఉంటావా అని అడిగాయి అప్పుడు ద్రాక్ష అంటుంది చూడండి ద్రాక్షవల్లి అందుకు ద్రాక్షవల్లి దేవుని మానవులను దేవునిని మానవులను సంతోష పెట్టున ద్రాక్ష రసమును నీక దేవుని నీ మానవులను కూడా సంతోష పెట్టున ద్రాక్ష రసమును నీయకమా నే నీయక మా నీ మీద రాజునై ఉండి నేను అది చేయడం మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా నేను వచ్చేదనా అని వాటితో నేను వచ్చేదనా నేను అలా రాలేను నేను ఈరోజు ఒక ద్రాక్షవల్లిగా ఫలభరితమైన భూమిలో నాటబడ్డాను అంటే దానికి కారణం దేవుడు నేను ఈ ద్రాక్ష తీగలలో కలిగి ఈ ద్రాక్ష గుత్తులను ఫలిస్తున్నానంటే కారణం దేవుడు నేను నా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను పుట్టిన దానను కాను నా పుట్టుక వెనక పరమార్థం అది కాదు నా పుట్టుక వెనక పరమార్థం మిమ్మల్ని సంతోషపెట్టడం కాదు నా పుట్టుక వెనక పరమార్థం దేవుణ్ణి సంతోషపెట్టటం ఆయనను సంతోషపెట్టడం మానేసి మీ మీద రాజుగా ఉండి ఆ పని మానేసి ఎటు అటు ఒకటానికి మీరి మీరు కొట్టే చప్పట్ల కోసం మీరిచ్చే స్వల్పకాలం ఆనందం కోసం శపింపబడటానికి నేను రెడీగా లేను నాకొద్దు నా వల్ల కాదు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అది కాదు ఆయన వలననే నేను సంతోషంగా ఉన్నాను నేను ఆయనను సంతోష పెట్టవలసిన దానన్నై ఉన్నాను అని ఒక ద్రాక్షి చెబుతుంది జాగ్రత్తగా వినాలి నెంబర్ వన్ ఉలేవ చెట్టు నెంబర్ అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు నెంబర్ త్రీ ద్రాక్ష చెట్టు ఈ మూడు కూడా బాధ్యతలు గుర్తిరిగి నన్ను సృష్టించిన వాడిని నేను సంతోషపెట్టాలనే భావన కలిగి ఆయన కళలు నేను పండించాలి ఎస్ ఆయన కళలనే నేను పండించాలి ఎందుకు నా పంట వల్ల ఆయనకు సంతోషం నా పంట వల్ల ఆయనకు సంతోషం అలా అలా ప ఫలించాలనే ఆయన ఆలోచించి నన్ను డిజైన్ చేశాడు ఒక ద్రాక్షం పాదు ఎలా ఉండాలో డిజైనింగ్ అంతా ఎవరిది దేవుడిదే కదా ఆకు ఎలా ఉండాలో నువ్వు డిజైన్ చేసేవా తీగ ఎలా ఉండాలి కాయ ఏ రంగులో ఉండాలి ఎలా ఉండాలి గెల ద్రాక్ష గెల డిజైనింగ్ మొత్తం దేవుడిది రసం ఎలా ఉండాలి టేస్ట్ ఎలా ఉండాలి రంగు ఎలా ఉండాలి అన్ని డిజైనింగ్ ఆయనవే మనం చేయలేము చూసుకుని ఆనందపడ్డం తినేయడం తప్పితే ఒక అంజోర పండు ఎలా ఉండాలో డిజైనింగ్ అయింది చెట్టు ఎలా ఉండాలి ఆకులు ఎలా ఉండాలి కాయ ఎలా ఉండాలి అందులో గింజలు ఎలా ఉండాలి రంగు ఎలా ఉండాలి రుచి ఎలా ఉండాలి డిజైనింగ్ అయింది ఆ తర్వాత వలివ కాయ వలివ చెట్టు వలివ ఆకు అది ఎలా ఉండాలి దాని మొదలు ఎలా ఉండాలి దాని కొమ్మలు ఎలా ఉండాలి దాని రుచి ఎలా ఉండాలి నూనె ఎలా ఉండాలి డిజైనింగ్ మొత్తం ఎవరిది దేవునిది అలా అనుకుని ప్రకృతిలో వాటిని పెట్టాడు ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి సో అలా అనుకొని ఒక ప్రణాళికతో ఒక డిజైన్ చేసుకుని ప్రకృతిలో పెట్టాడు వీటికి ఎవరు అర్థమైపోయారు ఎవరు అర్థమయ్యారు దేవుడు దేవుడు అర్థమయ్యాడు సో మేము అలా ఉండకూడదు మమ్మల్ని ఇప్పటికీ సంతోషపెడుతున్నవాడు ఆయనే ఆయనను సంతోషపెట్టడం మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు మాకేమి అలా వద్దు మేము కృతజ్ఞత కలిగిన వారమే తప్ప కృతజ్ఞులము కాము కృతజ్ఞత కలిగినవాడు మేలు మరిచిపోడు కృతజ్ఞుడు ఏ క్షణానికి ఆ క్షణమే మేలు మరిచిపోతుంటాడు అర్థమవుతుందా కృతజ్ఞత కలిగిన వాడు మేలు మరిచిపోడు మేలు పొందుకున్నావను అమ్మో నాకు అతను మేలు చేశాడు నేను మరిచిపోకూడదు అనుకుంటాడు కృతజ్ఞత కలిగిన వాడు కృతజ్ఞుడు మేలు మరిచిపోతాడు తిన్నింటి వాసాలే లెక్క పెడతాడు మేలు మరిచిపోయిన నీచుడు కృతజ్ఞనుడు మేలును జ్ఞాపకమందుంచుకున్నవాడు కృతజ్ఞుడు ఈ మూడు చెప్పాయి మేము కృతజ్ఞులము కాము మమ్మల్ని సంతోషపెట్టేవాని మేము కూడా సంతోషపెట్టాలి అంత దయము ఆ పట్ల చూపించినప్పుడు మా పట్ల ఇంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మేము అలా ఉండకూడదు అని సాక్ష్యం ఇచ్చాయి అప్పుడు ఈ చెట్లన్నీ అనుకున్నాయి ఇవేం మనకు పనవ్వు ఇవేం మనకు పనవ్వు మరోటు ఉంది అక్కడికి వెళ్దాం అని మరో దాని దగ్గరికి వెళ్ళాయి ఆ మరో చూడండి అప్పుడు చెట్లనియు అప్పుడు చెట్లనియు నీ వచ్చి మమ్మని ఏలుమని ముండ్ల పోత మనవి చేయగా ముండ్ల పొద పోత ముండ్ల పోత దాని దగ్గర ముళ్ళు తప్పేం లేవు దాని దగ్గర ముళ్ళు తప్పేం లేవు దాని దగ్గర నేడు ఉండదు ముళ్ళు ఉంటాయి ఆకులు ఉండవు ఏ ఉండవు ముళ్ళు మాత్రమే ఉంటాయి అదొక ముండ్ల పొద ఈ ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి మన విజయగా ముండ్ల పొద అంటుందట మీరు 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 నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరి నీడలా రండి నా నీడను ఆశ్రయించండి లేదా ఏమంటుంది రండి నా నీడను ఆశ్రయించండి ఎక్కడుంది నీడ ఎక్కడుంది నీడ ఏ ఉండదు అయినా రండి నా నా నీడని ఆశ్రయించండి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానూను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను లెబానోను దేవదారు లాంటి చెట్లను కూడా కాల్చేస్తాను నేను రండి నాతో ఉండండి అంది అసలు ముళ్ళ చెట్టు లేదా ముళ్ళ పొదల నిర్మాణం వెనక కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది కంచిగా ఉండాలి కాల్చేదిగా ఉండకూడదు ఎలా ఉండాలి అది కంచెగా ఉండాలి వీటన్నిటికీ కాల్చేదిగా ఉండకూడదు పొలానికి కంచెగా ఉండడానికి కాల్చేదిగా ఉండడానికి కాదు ఈ మొళ్ళ చెట్టు కూడా ఎవరి దయ వలన ఎదిగిందో తెలుసా దేవుని దయ వలనే దానికి నీరు కావాలి దానికి మంచి ఋతువులు కావాలి దాని మీద మంచు పడాలి అది కూడా భూమిలో నాటబడాలి అది కూడా భూమి నుండే మొలవాలి దాని వెనక కూడా ఉన్నది దేవుడు కానీ దాని నోటి వెంట ఏ పదం రాలేదు దేవుడు అన్న పదమే రాలేదు ఆ మొళ్ళ పదం నోటి వెంట దేవుడు అన్న పదమే రాలేదు దాని సంతోషాన్ని అది వెతుక్కుంటుంది తప్ప నన్ను సృష్టించిన వాడిని సంతోషంగా ఉంచాలని ఇంగిత జ్ఞానం దానికి లేదు కానీ అది కూడా ఆ దేవుని దయవాలనే బ్రతుకుతుంది విచిత్రం ఏమంటే అది కూడా ఆ దేవుని దయవాలనే బ్రతుకుతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మీరు ముళ్ళ పొదల దేవుని కొరకు ఫలిస్తున్న చెట్ల మీరు ముళ్ళ పొదల దేవుని కొరకు ఫలిస్తున్న చెట్ల రెండు దేవునిని అనుభవిస్తున్నాయి ఆ రెండింటికి సహాయకుడు దేవుడే ఆ రెండింటి పట్ల దయ చూపిస్తున్నది దేవుడే ఆ రెండు భూమి మీద నిలబడి ఉన్నాయంటే కారణం దేవుడే కృతజ్ఞత కలిగిన వారు కొందరు కృతజ్ఞత లేని వారు మరి కొందరు ఆయనను సంతోషపరచాలన్న నిశ్చేత కలిగి ఆయన ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న వారు కొందరు ఆయనను సంతోషపరచాలన్న ఆలోచనలు ఏమాత్రం లేక తమ స్వార్థం కోసం మాత్రమే తమ సంతోషాల కోసం మాత్రమే బ్రతుకుతున్నవారు మరికొందరు మీలో ఎవరు ఎలాంటి వారో ఈ రాత్రి దేవుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రశ్నలు మీకు విడిచిపెడుతున్నాడు సమాధానాలు మీ నుంచి కోరుతున్నాడు మీలో ఎవరి వల్లైనా దేవునికి సంతోషం ఉందా మీలో ఎవరైనా దేవుని సంతోషపరిచే పిల్లలుగా ఉన్నారా ఏం చేస్తే ఎలా బ్రతికితే దేవునికి సంతోషమో అని ఎప్పుడైనా ఆలోచించారా లేదా మీ సంతోషాల కోసం మీ ఆనందాల కోసం మీ సంపాదన కోసం మీ డబ్బు కోసం మీ సుఖం కోసం మీరు బ్రతుకుతున్నారా లోకం మాట విని లోకాశాల వెంట పరుగులు తీస్తూ లోకం పిలుస్తుంటే లోకం వైపు చూస్తూ నేను హ్యాపీగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి ఇది తప్ప దేవుణ్ణి సంతోషపరచటానికి మేమంతా ఏకమవ్వాలి దేవుణ్ణి సంతోషపరిచే కార్యాలు మా ద్వారా జరగాలి మా సంతోషాలు కాదు ముఖ్యం దేవుని సంతోషమే మాకు ముఖ్యం అనుకునే బ్రతుకు మీ దగ్గర ఉందా ఒక ముండ్ల పొద లాంటి జీవితం కలిగిన వారి దగ్గర ఆ బ్రతుకు ఉండదు ఒక ముండ్ల పొదకున్న మనస్సు లాంటి మనస్సు మీకు ఉంటే మీకు ఆ బ్రతుకు ఉండదు మీ దగ్గర బ్రతుకు ఉండదు మీరు అసలు దేవుని సంతోషపరచాలని అనుకోరు మీరు దేవుని ఆనందపరచాలని అనుకోరు మీరు మీ స్వార్థం మీరు చూసుకుంటారు అంతే మీ స్వార్థం మీరు చూసుకుంటారు కానీ మీరు బ్రతుకుతున్నది కూడా ఆయన మీదే మరిచిపోకండి మీరు బ్రతుకుతున్నది ఆయన మీద మీరు ఎవరు మీరు ఈరోజు ఊపిరి పీలుస్తున్నారంటే కారణం ఎవరు దేవుడు మీరు ఇంటికెళ్ళి భోజనం చేయడానికి కారణం ఎవరు తెలుసా మీరు ఇప్పుడు ఇంటికెళ్ళి భోజనం చేయాలంటే కారణం ఎవరో తెలుసా దేవుడు ఆయన లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళలేవు మంచం దిగలేవు గుర్తుపెట్టుకో సీరియస్గా చెప్తున్నాను నిజం నువ్వైనా నేనైనా ఆయన దయ లేకపోతే మంచం ఎక్కగలం కానీ దిగలేవు దిగగలం కానీ మళ్ళీ ఎక్కలేము ఇది నిజం కాదా కాదా నిజం ప్రపంచంలో ఎవడైనా సరే ఆరిన నేల మీద సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు భేదవాడు మొదలుకొని ధనవంతుడి వరకు ఏలబడేవాడు మొదలుకొని ఏలేవాడి వరకు ఎవడైనా బ్రతుకుతున్నాడంటే అది దేవుని దయ భూమి మీద మొలిచిన ప్రతి నలుసు దేవుని దయలోనే మొలిచింది అది దేవుని వలని వర్ధిల్లుతుంది అది దేవునికి ఉపయోగపడటానికే మొలిచింది అది మొళ్ళ మొక్కైనా అంచోరపు చెట్టు అయినా సరే అది మొళ్ళ పొదయినా ద్రాక్ష తీగైనా సరే దేవుని కొరకు ఫలించడానికే నీ తల్లి గర్భంలో నుండి నువ్వు ఉద్భవించావు తల్లి గర్భంలో నుండి నువ్వు భూమి మీదకు అడుగు పెట్టావంటే కారణం దేవుని కొరకు ఫలించడానికి ఆయనను సంతోషపరచటానికి ఆయనకిష్ఠుడుగా బ్రతకటానికి ఆయన కళలు పండించడానికి అందుకే నీకు ఆయుష్కాలం ఇవ్వబడింది అరవై లేదా డెబ్భై ఏళ్ళు కానీ ఎలా వాడుతున్నావు నువ్వు ఎలా వాడుతున్నావు ఎలా ఉపయోగ ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ ఆయుష్కాలాన్ని ఏ స్థితిలో ఉన్నావు ఈ రాత్రి ఒక్కసారి ప్రశ్నించుకో ఏ స్థితిలో ఉన్నావు వ్రాయబడిన సందర్భాన్ని ఆలోచిస్తూ ఉంటే మనం దేవుణ్ణి బాధ పెట్టేవారుగానే ఉంటున్నామని మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది దేవుణ్ణి బాధపెట్టే కార్యాలకు ముందుంటారు దేవుణ్ణి సంతోషపరిచే కార్యం అంటే ఎవడు పట్టించుకునే పట్టించుకోడు మాకు అలాంటి వద్దు అనుకుంటారు కానీ ఇది మీ బాధ్యతను మరిచిపోతున్నారు తేరగా ఆయన దయను అనుభవిస్తున్నారు ఒక్కసారి ఆయన దయ ఆగిపోతే ఎలా ఉంటుందో ఇంటికెళ్ళి పడుకుని ప్రశాంతంగా ఊహించండి దేవుని దయ నిలిచిపోతే నీ ఎడలా దేవుడు నీ కుటుంబం పట్ల నీ పట్ల దయ చూపించటం మానేస్తే గడప వాడు లోపలికి రాడు లోపలికి వచ్చినవాడు దాటడు ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ ఇది నిజం సమయం పెంచబడాలన్నా తగ్గించబడాలన్నా నీ స్థితి బాగుండాలన్నా అధ్వాన్నంగా మారిపోవాలన్నా దేవుని దయలో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మరిచిపోయి బ్రతకూడదు ఎప్పుడైతే నువ్వు అలా మరిచిపోయి బ్రతుకుతావో భూమి మీద నిన్ను నాటినందుకు ఒక అర్థం పరమార్థం రెండు ఉండవు ప్రియులరా సంవత్సరాల నుండి మీరు వాక్యం వింటున్నారు సంవత్సరాల నుండి ఇది మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి అర్థం కాకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు ఈ రాత్రంతా ప్రశ్నించుకోండి రేపటికి సిద్ధపడి రండి ఈ రాత్రంతా ప్రశ్నించుకోండి ఏంటి నా వల్ల నా తండ్రికి సంతోషం నా క్రియల వల్ల సంతోషంగా ఉన్నాడా నా బ్రతుకు వల్ల సంతోషంగా ఉన్నాడా నేను ఆయనకు అనుకూలంగానే ఉన్నానా నా వల్ల ఏమైనా సంతోషం ఉందా ఆయనకి నన్ను నాటి ఈ భూమి మీద ఏదైనా ప్రయోజనం ఉందా నా తండ్రికి ఈరోజు నేను ఇంత సంతోషంగా ముద్ద నోట్లో పెట్టగలుగుతున్నానంటే కారణం ఆయనే కదా ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట నాకు సాధ్యం సాధ్యం కాదు కదా మరి నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందా నా తండ్రికి నా తండ్రిని ఆనందపరిచే కార్యాలు నా బ్రతుకులో జరుగుతున్నాయా నా బ్రతుకు మొత్తాన్ని పరిశీలన చేస్తుంటే నా తండ్రిని ఆనందపరచగలిగే స్థితిలో నేను ఉన్నానా లేనా ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియల రాత్రి ఒకసారి ఆలోచిద్దాం మీ మంచి కోరి చెబుతున్నాను ఒకసారి ఆలోచించండి అని మీ మంచి కోరి చెబుతున్నాను రాత్రి అంతా ఆలోచించండి రేపటి దినం ప్రభు మాటల కొరకు మరలా కనిపెడదాం ప్రభు మనతో సూటిగా మాట్లాడునట్లు మన హృదయాలు సిద్ధపరుచుకుందాం దేవుడు మనల్ని వెలిగిస్తే వెలిగింపబడదాం లేదా శాశ్వతంగా ఆరిపోతాం ఇట్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తున మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కణతండ్రి ఈ మాటలు ఎంత గొప్పవి తండ్రి మాటలు ఎంత శక్తివంతమైనవి తండ్రి రాత్రి మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి దయగలిగిన మాదేవా ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో ఈ భూమి మీద మమ్మల్ని నాటుకున్నారు ప్రభా మీ కలలు పండించలేని పిల్లలుగా మా జీవితాలు గడిచిపోతుంటే మీరు ఆవేదనతో ఉన్నారు బాధలో ఉన్నారు తండ్రి మిమ్మల్ని బాధపరిచే బిడ్డలుగా మేము ఎప్పుడు ఉండకుండా ఈ రాత్రి మమ్మల్ని ఆలోచింపజేసే మాటల్ని మాకు అందించారు గ్రహించగలిగే హృదయాన్ని మీ బిడ్డలకు దయచేయండి విని కాక ఈ రాత్రి అంతా మీ పిల్లల హృదయాల్లో ఒక మంటను పుట్టించండి తండ్రి వాళ్ళు ఆలోచించినట్లు సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మండించండి ప్రతి ఒక్కరి హృదయాన్ని మండించండి ప్రభు మీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ నామంలో ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి ఆ మెన్ అందరికీ ఉందన్నారు

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काव